రెండు మీలో చాలా మార్పు కనపడుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కనదుర్గా టెంపుల్కి అమ్మాయిలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఈరోజైనా కొండా సినిమా హిట్ కావాలని కోరుకున్నారా, లేకపోతే అక్కడ కూడా ఏమన్నా లైట్గా ఎన్ని పాపాలు చేశానంటే ఇంకా కేసులు పెట్టడానికి లేవు అన్నట్టుగా ఉంది. కొండా సినిమా అనే మూవీలో మీకు ఏ లైన్స్ మీద టార్గెట్ చేశారు? ఇప్పుడు కొండా సినిమా వరకు వస్తే అసలు నేను అంత దూరం వెళ్ళాను. రామాయణంలో రాముడు హీరో, రావణుడు విలన్. ఇటీవల మీరు టికెట్ రేట్లు పెంచాలి అనే కంటెంట్లో అంటే ఏదో కారణంతో ఒకటి హైలైట్ అయ్యాం, మీరు అయిపోతాం ఇలా అయిపోతున్నాం కూడా. ఇంకా ఎలక్షన్స్ కూడా దగ్గరగా రాబోతుంది, ఒక ఆర్జీవీగా తెలంగాణలో ఎవరు రాబోతున్నారు? ఐ డోంట్ నో, నా బోర్ పడుతుంది పాలిటిక్స్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ అమ్మ అని నాన్నది కష్టం కొనుక్కోవా ఇలాంటి ఎప్పుడు ఓట్ వేయలేదు, ఇలాంటి దానికి నేను ఎప్పుడు ఓట్ అయినా. ఏపీలో జరిగే టయానికి పాల్ ఏపీలోకి వచ్చేస్తారు. తనకి మూడు కండిషన్స్లో ఒకటి ఉంది. ఎక్కడండి మీ ప్లేన్ ఎక్కడ ఉందని ఇప్పుడు మీ ప్లేన్ అంటే అయ్యో చెప్తారు ప్లేన్లో అంటాడు. హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ అంటే మైనర్ పిల్లలు రేప్ తర్వాత దానికి కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కారులో వెళ్ళి కారులో వాళ్ళతో వెళ్ళటం తప్ప లీగల్గా తప్ప కేవు. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లీగల్ ఎవ్రీ పర్సన్ హ్యాజ్ అ రైట్. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు దిశ కేసులో అమ్మాయిని రేప్ చేశాక చంపిన దాని కారణం నిలబెట్టిన బ్యాట్. సో అటువంటి టైంలో ఆర్జీవి కొంచెం పబ్లిక్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే అంటే ఈ ఒక్క క్వశ్చన్ దయచేసి ఎందుకంటే నేను చెప్పి విసిగిపోయా దీని ఆన్సర్. నేను ఈ క్వశ్చన్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే క్వశ్చన్ అడుగుతారు కానీ ఆన్సర్ ఎవరు ఎన్నారని అర్థమైంది. నువ్వు అడగాల్సిన అవసరం లేదన్నా, చూసేట మానేవయ్యా సుబ్బారావు.